రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు 130 సుభాష్ డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో స్థానిక కార్పొరేటర్ దేవగారి శాంతి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నెరాజు, సంతోష్ రెడ్డి, మహిళా నాయకురాలు పద్మజారెడ్డి, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎన్నికల్లో మన గౌరవ మన మంత్రివర్యులు మన యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపుతో ఈ ఎన్నికలపై మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలా, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలా, గత ఎన్నికల్లో సరైనటువంటి మనం అంటే కోర్ కాన్ఫిడెన్స్ మన ఓటు నమోదు చేసుకోలేదు. స్వయాన వారే వారి స్టేట్మెంట్ చెప్పారు, నేను కూడా నా ఓటు నమోదు చేసుకోలేదు, నేను కూడా ఓటు వేయలేకపోయాను అని చెప్పారు కేటీఆర్ గారు. ఆ వారితోనే మన అత్త కవితక్క గారు కానివ్వండి, ఇంట్లో మేడం గారు అందరూ డిగ్రీ చదువుతారని మన ఓటు నమోదు చేసుకునే ఓటు వినియోగించలేదు. కాబట్టి ఈ ఎలక్షన్ కాకుండా అందరూ కూడా ఎలక్షన్ పట్టి నమోదు కార్యక్రమం స్టార్ట్ అయ్యి 21st నుంచి మనం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం, డివిజన్ల వారిగా పెట్టుకుంటా ఉన్నాం, ప్రతి బస్తీ బస్తీలు పెడతా ఉన్నాం. ఈ నమోదు చేసుకున్న తర్వాత మనము మన వారిని మరింత మన పిల్లలే మన బంధువులే చాలా మంది చదువుకుని ఉంటారు. ఆ నమోదు చేసుకుని పెట్టుకుంటే మన ఓటు మన 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 మనకేస్తుంది ఓటీకి. కాబట్టి ఓటు నమోదు చేసుకోవడమే ఒక మనం విక్టరీ, 60% విక్టరీ గెలిచినట్టే మనం.